హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్దికా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. దేవుడి దయవల్ల మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడ ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ పట్టిన మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. అలాగే మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు అంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈరోజు అయితే అంత పెద్ద వీడియో అయితే కాదండి, ఇది చిన్న వీడియో అన్నమాట. సో మార్నింగ్ నుంచి అయితే నేనే ఇంట్లో ప్రిపేర్ చేయలేదన్నమాట పిల్లల కోసమని. సో మార్నింగ్ అయితే ఒంటి ఉప్మా అయితే చేశానన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ ఒక్కటే చేశానండి. సో అందరైతే పెరుగు తర్వాత ఉన్న పచ్చళ్ళు అయితే వేసుకొని తిన్నారన్నమాట. సో ఎందుకంటే హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకు మా అత్తమ్మ కూడా ఇంటి దగ్గరే ఉన్నింది ఆఫ్టర్నూన్ వరకు, పనికి కూడా వెళ్ళలేదు. సో పిల్లల్ని చూసుకోలేనని మొత్తం బాడీ పెయిన్స్ అండి, ఎందుకో తెలియదు సడన్గా వచ్చాయన్నమాట బాడీ పెయిన్స్ అండి. నాకు ఏమంటారు, నిలబడి మాట్లాడడానికి కూడా టైర్డ్గా ఉందన్నమాట. సో ఇంట్లో కొంచెం వర్క్ అయితే అట్లనే ఉందండి. మా ఆఫ్టర్నూన్ వర్క్ అయితే ఏం రైస్ సపోర్ట్ చేశాను అది కూడా నేను, అయినా ఏమనుకోండా మొత్తం తినేసింది అన్నమాట. ఇంకా సామాన్లు కూడా క్లీన్ చేసుకోలేదండి. మార్నింగ్ టిఫిన్ చేసినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ తినేటప్పుడు కూడా అంతా అట్లే ఉన్నాయి, పడుకొనే ఉన్నానమాట. సో అందుకే ఏది కూడా ఎక్కువ షూట్ చేయలేదండి. నేను వచ్చేసి చిన్న వీడియోని కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. సో ఈరోజు అయితే పొద్దున్నే అండి లేచేసి టీ తాగేసి ఇంకా ఉప్మా చేస్తున్నానమాట. సో హెల్త్ అయితే కొంచెం బాగాలేదండి, సామాన్లు కూడా క్లీన్ చేయలేదన్నమాట. సో సామాన్లు అట్లనే ఉన్నాయి, ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. హెల్త్ బాగాలేదని మా అత్త ఇంటి దగ్గర ఉండమని, ఇంటి దగ్గర ఉందన్నమాట. పిల్లలు పెట్టుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది కదా హెల్త్ బాగాలేకుంటే, ఉప్మా అవుతుంది. అయ్యింది లేత, అదే నువ్వు అడవులే. అయ్యమ్మ ఆడా ఆయన కోలాట వేసినప్పుడు వడలే పక్కవా నువ్వు, మో పక్కవా నువ్వు. బర్నరా ఉంది, బర్నర్ అంతా పోయింది దాన్ని పోతే పోయే మార్చుకోవాలి కానీ ఈ సట్టమే పోయంటే ఇది మొత్తం కాదు పోయేది చిన్నపోయింది లీక్ ఉందా లేదా చూస్తాయి వాసన వస్తుంది అగ్గి పెట్టి చూద్దాం. అదే లైటర్ ఉంది చూడనా, అగ్గి పెట్టి కదా లైటర్ కదా అగ్గి పెడతాను వాళ్ళందరూ అగ్గి పెడతాను చూసింది ఏమో అక్క ఈడే తీస్తుంది నిన్ను తీలేదులేనా, మా గ్యాస్ తీసుకుంటానా, మా గ్యాసే కదా. బిగించి
నేను బిగిస్తాలే తీసేస్తా. ఇది నట్టు రాదు, ఈయన తీయాలంటే ఈ నట్టు రావాలా, అది పగల కొడితే కానీ రాదు. అందుకని ఏమది సరే మడుకో ఇప్పుడు ప్లాస్టిక్ కదా సమీరదా, వాళ్ళ బడికిలా పోయేది. బాయా సమీహా, ఈ చూడు. ఓయ్ వాళ్ళు పలకలేదా నీత? తెలిసాక ఇజుడు పిల్లోడు ఆడుకొచ్చి కూర్చున్నాడా మీకోసం? సో సంగటికి అయితే నాన్ పెట్టేసానా అండి, ఆఫ్టర్నూన్కి అయితే. సో సంగటి అయితే చేస్తా. సామాన్లు ఏమో కడగాలనిపించలేదు, నో ప్రాబ్లం. తిన్న తర్వాత అన్ని కడిగేసుకుంటే పని అయితే అయిపోతుంది. నీళ్ళు అవుతానా? మా ఆయనకి ఏదో పార్సల్ వచ్చిందండి ఫ్లిప్కార్ట్లో నుంచి. సో ఏదో చూసేద్దామా, ఆయన కాల్ చేసి అడిగాను అనమాట ఓపెన్ చేస్తా అని. సో చూడు అని చెప్పాడు అనమాట, చూద్దాం. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. సో పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారండి. సో పిల్లల కోసం అయితే అప్పడాలు అయితే ఏం చేసి పెట్టామంటే లేచితే తింటుందన్నమాట పాప. ఏదో ఒకటి చేయొచ్చు కదమ్మా అంటుంది. సో అందుకు సామాన్లు అట్లనే ఉన్నాయండి. పొద్దు నుంచి వెళ్తే ఏం బాగాలేదు, అందుకే ఎక్కడ పని అక్కడే అయిపోయింది అన్నమాట. కాళ్ళు మొత్తం సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా అండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.